సో ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం వన్ ఆఫ్ ది ఆప్షన్ బైక్స్ అనేవి మనం ఇవాళ కంపేర్ చేయబోతున్నాం. సో ఒకరు నాకు రాజమండ్రి నుంచి మెసేజ్ పెట్టారు, భయ్యా సో నాకు మీరు యాక్టివా 6G వర్సెస్ యాక్సెస్ 125 రెండు వాటిలో ఏది బెస్ట్, రెండు వాటిలో పర్ఫార్మెన్స్ ఏముంది అని చెప్పి నాకు కంపారిజన్ అనేది చేయమన్నారు. హలో గాయ్స్ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం కొత్తగా లాంచ్ అయిన యాక్టివా 6G వర్సెస్ సుజుకి యాక్సెస్ 125 రెండు వేరియంట్స్ అయితే మనం ఇవాళ కంపేర్ చేయబోతున్నాము. సో ఈ రెండు వాటిలో ఏది బెస్ట్, ఏది అనేది ఐ మీన్ ఏది అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది ఈ వాటి వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా అందరూ డిస్కస్ చేసుకునేది ప్రైస్ గురించి. సో ప్రైస్ వేరియంట్లో ఐ మీన్ ప్రైస్లో కంపేర్ చేసుకుంటే రెండు వాటిలో మనకి యాక్సెస్ 125 అయితే ప్రైస్ అనేది కొంచెం మనకి నేను ముంబై షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాను, అంటే అన్ని వాటికి మెయిన్ బార్డర్ షోరూమ్ అయితే అదనమాట. సో ఇది 70,188 అయితే దీని ప్రైస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయింది. అండ్ యాక్టివ్ 6G పర్ఫార్మెన్స్ గురించి అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనం దీని యొక్క ప్రైస్ ముంబై ఎక్స్ షోరూమ్ని కంపేర్ చేసుకుని చూసుకుంటే 66,087 అయితే అవుతుంది. సో ఈ రెండు వాటిని ఆన్ రోడ్ చేసుకుంటే మనకి రెండు దగ్గరికి 90,000 అబోవ్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే BS6లో మనకి ఇంజన్ మార్చడం, సైలెన్సర్ అండ్ ఫిల్టర్స్ ఇవన్నీ మార్చేటప్పటికి రేట్ అనేది మారడం జరిగింది. సో కాబట్టి మెయిన్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ అనేది మాట్లాడుకుందాం. సో పవర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి రెండు వాటికి సిమిలర్గా చూసుకుంటే ఫ్యూయల్ అయితే పెట్రోల్ ప్రొవైడ్ చేశారు. అండ్ మ్యాక్సిమం పవర్ రెండు వాటిని చూసుకుంటే మనకి యాక్సెస్ 124 అయితే మనకి 8.6 BHP అట్ ది రేట్ 650 RPM అయితే 650 RPM అయితే మనకి ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి యాక్టివ్ 6G పవర్ చూసుకుంటే ఇది కొంచెం దక్కిందని అనిపిస్తుంది. ఇది చూసుకుంటే మనకి 7.6 BHP అట్ ది రేట్ 8,000 RPM అయితే మనకి కనబడుతుంది. ఆర్పిఎం మనకి మెయిన్ అనేది కాదు, BHP అనేది మెయిన్ అనమాట. సో ఇది పికప్ మీద ఉండడం జరుగుతుంది. ఆర్పిఎం అనేది స్కూటీస్లో మనం ఎక్కువ కన్సిడర్ చేసుకోకూడదు, ఎందుకంటే స్కూటీ అనేది ఒక స్పీడ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అది వైబ్రేషన్ అనేది అవుతుందనమాట. మహా అయితే మనకి స్కూటీ వచ్చేసరికి ముందు అయితే 100 ఎక్కుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే నియర్లీ మనకి 110-120 స్పీడ్ అయితే దాకా వెళ్తుంది. అండ్ ఒకసారి మనం దీని యొక్క మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే ఇది మనకి 10 న్యూటన్ మీటర్స్ అట్ ది రైట్ 5,500 RPM అయితే మనకి ఇందులో దీని టార్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనం ఒకసారి యాక్టివ్ 6G 8.79 న్యూటన్ మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి టార్క్ వచ్చేసరికి అట్ ది రైట్ 5,250 RPM అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అంటే 5,250 RPM అయితే మనకి ఈ యాక్టివ్ 6G అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో కూడా చూసుకుంటే మనకి యాక్టివ్ అనేది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ మనకి యాక్సెస్ 125 అయితే మనకి 10 న్యూటన్ మీటర్స్ RPM అయితే అండ్ దాంతోపాటు 10 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆర్పిఎం కూడా మనకి 5,500 RPM అయితే మనకు ఉంటుంది. మనకి యాక్టివా 6G చూసుకుంటే ఇందులో పర్ఫార్మెన్స్ అయితే కొంచెం తగ్గింది. 5,250 అంటే అది ఏమో మనకు చూసుకున్నా కొంచెం తక్కువ అనమాట. ఓకే సో అండ్ ఇప్పుడు మనం ఒకసారి రైడింగ్ రేంజ్ మాట్లాడుకుందాం. రైడింగ్ రేంజ్ చూసుకుంటే ఇది సగటున ఈజీగా 250 కిలోమీటర్స్ దీని యొక్క రైడింగ్ రేంజ్ అయితే ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా ఐ మీన్ హ్యాండ్లింగ్ మంచిగా అయితే మనకి 250 కిలోమీటర్స్ అయితే మనకి యాక్సెస్ 125 రైడింగ్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని యొక్క రైడింగ్ రేంజ్ యాక్టివా 6G అయితే 292. ఎక్కడైతే దీని అన్ని పర్ఫార్మెన్సెస్ చాలా మనకి ఇక్కడ కొంచెం కవర్ చేసుకుంది, అంటే ఇది వచ్చేసేసరికి ఇక్కడ మనకి 292 కిలోమీటర్స్ రైడింగ్ రేంజ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఒకసారి మనం ఎమిషన్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎమిషన్ వచ్చేసేసరికి మనకి BS6 ఎమిషన్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి దీని యొక్క డిస్ప్లేస్మెంట్ రెండు వాటి డిస్ప్లేస్మెంట్ చూసుకుందాం. యాక్సెస్ 125 వచ్చేసరికి మనకి 125 cc డిస్ప్లేస్మెంట్ వచ్చింది. అండ్ మనకి యాక్టివా 6G 109.51 డిస్ప్లేస్మెంట్ అయితే వచ్చింది. అంటే యాక్టివా ఒరిజినల్గా మనం హీరో డెస్టినీ 125 అంటే హీరో డెస్టినీ 125 cc, యాక్సెస్ని వాటిని మనం కంపేర్ చేసుకోవాలి. మ్యాస్ట్రో 125 అలాగే ఇప్పుడు ఇస్తున్నారు. సో 110 cc కంపేర్ చేసుకోవాలి. కానీ మెయిన్గా దీనికి మెయిన్ డ్రైవర్ అయితే మనకి సుజుకి యాక్సెస్, అంటే ఒక 2,000-3,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి సుజుకి యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి అండ్ దాంతోపాటు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అండ్ మెయిన్గా మీకు ఒక డౌట్ రావచ్చు, యాక్టివ్ 6G స్టాండర్డ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను, స్టాండర్డ్ వెర్షన్ ప్రైస్ అయితే నేను ఇప్పుడు దాకా మీకు చెప్పింది. అండ్ యాక్సెస్ 125 చూసుకుంటే మీకు నేను స్టీల్ వీల్ డ్రమ్ అండ్ CBS FI టెక్నాలజీతో వచ్చిన బైక్ నేను మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. అంటే FI అంటే మీకు చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను కార్డ్ సోల్వ్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనం డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండు సిలిండర్స్ చూసుకుంటే రెండు 1 సిలిండర్ ఇంజిన్స్. అండ్ దాంతోపాటు దీని యొక్క బోర్ గురించి మాట్లాడుకుందాం. మనం సుజుకి యాక్సెస్ బోర్ చూసుకుంటే సుజుకి యాక్సెస్ బోర్ అయితే మనకి 52.5 mm అయితే మనకి బోర్ పాయింట్ ఉంటుంది. అండ్ మనం యాక్టివా 6G బోర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 47 mm అయితే మనకి బోర్ పాయింట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకసారి మనం
స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే యాక్టివా 60లో అయితే మనకి స్ట్రోక్ 63.1 ఇచ్చారు. ఇందులో అయితే మనకి స్ట్రోక్ అయితే కొంచెం పెరిగింది, 63.1కి వెళ్ళింది. అండ్ యాక్సెస్ 125 గురించి మాట్లాడుకుంటే మనకి స్ట్రోక్ అనేది 57.4 mm లోపు అయితే మనకి స్ట్రోక్ అయితే ఉండడం జరిగింది. సో రెండు వాటి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బోర్ అండ్ స్ట్రోక్ అయితే యాక్టివ్, ఐ మీన్ బోర్లో అయితే మనకి యాక్సెస్ ఉంది మంచి లీడింగ్లో, స్ట్రోక్ వచ్చేసరికి మనకి యాక్టివ్గా ఉందన్నమాట. సో రెండు వాటిలో కంపేర్ చేసుకున్నా మీకు యాక్సెస్ అయితే మనకి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటున్నాయి. అంటే బోర్ స్ట్రోక్ పక్కన పెట్టుకుంటే మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే వాల్వ్ పర్ సిలిండర్ అయితే 2 valve ఇంజిన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు, రెండు సిమిలర్గానే ఉన్నాయి. అండ్ కంప్రెషన్ రేషియో అయితే మనకి యాక్సెస్ 125 ప్రొవైడ్ చేయలేదు. సో యాక్టివా 60 అయితే మనకి 10.0 ± 0.2, అంటే మనకి 10.2 కానీ లేకపోతే 9.8 కానీ యాక్టివల్ అయితే మనకి ఏ విధంగా ప్రొవైడ్ అవుతుందో కంప్రెషన్ రేషియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఒకసారి మనం చెక్ చేసుకుంటే స్పార్క్ ప్లగ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి బైక్కి సింగిల్ స్పార్క్ ప్లగ్ ఉంటుంది, కార్స్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మనకి సుజుకి యాక్సెస్ 125 అయితే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి యాక్టివ్ వచ్చేసేసరికి ఫ్యాన్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు ట్రాన్స్మిషన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్, సో ఇది సిమిలర్గా ఉంది. సో ఇందులో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సీవీటీ బెల్ట్ ట్రాన్స్మిషన్తో అయితే యాక్సెస్ 125 ప్రొవైడ్ చేస్తున్నారు. వీమాటిక్ అయితే మనకి యాక్టివా 60 ఎప్పటి నుంచో ఉంటుంది. సో ఈసారి అయితే మనకి AMT నుంచి సీవీటీకి అయితే చేంజ్ చేయడం జరిగింది. క్లచ్ అయితే సీవీటీ క్లచ్ అయితే ప్రొవైడ్ చేశారు, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇందులో అయితే క్లచ్ మనకి ఆటోమేటిక్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందులో యాక్సెస్లో అయితే మనకి కొంచెం పెరుగుతుంది. ఆటోమేటిక్ క్లచ్ అయితే అది ఎప్పుడు పడాలో కొంచెం ఎక్కువ లైట్గా నొక్కుని ఉంటుంది కాబట్టి మైలేజ్ అనేది దిగుతుంది అనమాట. సో యాక్సెస్లో చూసుకుంటే మాత్రం వేరియబుల్ క్లచ్ కాబట్టి మనకి కొంచెం మైలేజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే మనకి యాక్సెస్ 5 liters వచ్చింది. అండ్ యాక్టివా 60 5 liters ట్యాంక్ అది కూడా, కానీ ఎక్స్టర్నల్ చూసుకుంటే మనకి 5.3 వస్తుంది, అంటే రెండు కలిపి మనకి 5.3 అయితే వస్తుంది. సో ఎక్స్ట్రాగా సో 300 ml ట్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈసారి రివర్స్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఓకే ఇప్పుడు మనం ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకి యాక్సెస్ 125 5 liters ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ యాక్టివా అయితే 5.3 ఫ్యూయల్ ట్యాంక్ అయితే లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి బ్యాక్ సైడ్ ఐ మీన్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ మనకి ఈ యాక్సెస్ 125లో చూసుకుంటే మనకి 1 liter ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే మనం యాక్టివాలు చూసుకుంటే వాళ్ళు అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మైలేజ్ అయితే కూడా ఇక్కడ మనకి వాళ్ళు నాకు చెప్పడం అయితే 60 to 70 అంటారు, ఐ మీన్ 65 to అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో కంపెనీ ఇవ్వడం లెక్కలో మాట్లాడుకుంటే మనకి 60 to 65 రావచ్చు అంటున్నారు. అండ్ యాక్సెస్ కూడా చూసుకుంటే మనకి 65 to 67 వస్తుందని చెప్పి కన్ఫర్మేషన్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఒకసారి మైలేజ్ ఓనర్ రిపోర్టెడ్, అంటే మైలేజ్ ఒక వాడిన కస్టమర్ ఏమని చెప్తున్నారో ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం. సో ఓకే మైలేజ్ కస్టమర్ గురించి మాట్లాడుకుంటే మనకి యాక్సెస్ 125 అయితే 50 kilometers మైలేజ్ అయితే ఇస్తుంది అంటున్నారు. సో ఎక్కువ సీసీ కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో 50 అనేది మాత్రం చాలా ఒక లిమిటెడ్ అనమాట. అదే మనం యాక్టివా 60కి వెళ్ళిపోతే ఇదైతే మనకి 110 cc ఇంజిన్ కాబట్టి మనకి ఇందులో 55 kilometers మైలేజ్ అయితే ఓనర్ మనకి ప్రొవైడ్ చేయగలిగింది. అంటే కస్టమర్ ప్రకారం లెక్కలో అయితే మనకి 55 kilometers రేంజ్ అనేది 110 cc అయితే ఎప్పుడు మనకి కామన్ ఉంటుంది. ఈసారి అయితే పెరగడం ఏమీ లేదు. కంపెనీ చెప్పిన విధంగా చూసుకుంటే మాత్రం రెండు వాటి నుంచి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఓనర్ ఇచ్చిన ప్రకారం చూసుకుంటే. సో టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి 60 to 80. సో మీకు టెస్ట్ డ్రైవ్ రివ్యూస్ రెండు పైన నేను కామెంట్స్ కార్డ్స్ ఇచ్చేస్తాను, మీరు రెండు వాటి దగ్గర టెస్ట్ డ్రైవ్ రివ్యూస్ చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఒకసారి మనం బ్రేక్స్, వీల్స్, సస్పెన్షన్స్ ఇవి మెయిన్ అనమాట. వీల్స్ లేకపోతే బైక్ వెళ్ళదు, బ్రేక్స్ లేకపోతే బైక్ వెళ్ళదు, సస్పెన్షన్ లేకపోతే బండే తెలియదు. సో ఈ మూడు వాటి గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ బ్రేక్ రెండు వాటిలో సిమిలర్గా డ్రమ్ అయితే ఇచ్చారు. అంటే డిస్క్ కావాలి డిస్క్ వేరియంట్ ఉంది, రెండు వాటిలో డిస్క్ కావాలి డిస్క్ వేరియంట్ ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ రెండు వాటిలో చూసుకుంటే మనకి యాక్సెస్ 125లో ఫ్రంట్ బ్రేక్ అయితే 120 mm అయితే మనకి ఫ్రంట్ బ్రేక్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి మనం ఈ యాక్టివా 60లో చూసుకుంటే 120 mm అయితే మనకి 130 mm అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు వాటిలో చూసుకుంటే మనకి సో సుజుకి యాక్సెస్ అయితే బ్రేక్ విషయంలో 120 mm అయితే ఉండడం జరిగింది. అండ్ మనం క్యాలిపర్ టైప్ చూసుకున్నా కూడా బ్యాక్ క్యాలిపర్ టైప్ మనకు చెప్పలేదు. సో వీల్ టైప్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వీల్స్ రెండు వాటికి కామన్గానే 12 inches ఉంది, రేర్ వీల్స్ రెండు వాటికి కామన్గానే 10 inches ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి 90x90 12 inches, రెండు వాటికి 90x90 12 inches,
రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్లేర్ అయితే 90/100, రెండు 90/110. సో ఈ వీల్ అయితే 53 జోల్స్ అయితే రెండు వాటికి ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 54 జోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అన్ని టైర్స్ అయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రేడియల్ టైర్స్ అయితే ఈ నేను చెప్పిన వేరేట్లయితే రేడియల్ టైర్స్ లేదు. ఉందేమో మీరు షోరూమ్ దగ్గర తెలుసుకోండి. ఎక్స్టర్నల్ ట్యాక్స్ సరిగ్గా ఇస్తారేమో మీరు కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి. వీల్ టైప్ తెలుసుకుంటే ఇందులో మనకి యాక్టివా 60లో అయితే మనకి స్పో ఐ మీన్ అలా వీల్స్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో అయితే మనకి స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్టివాలో కూడా మనకి స్టీల్ వీల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి యాక్సెస్ 125 టెలిస్కోపిక్ సస్పెన్షన్, యాక్టివా 60లో అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, రెండు వాటిలోనే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఇది నేను సొంతంగా అయితే నేను ఈ టోటల్ లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ నేను ఓనర్స్ దగ్గర దగ్గర వోచర్స్ అన్ని వాటిని కంపేర్ చేసి చేసిన లిస్ట్ అనమాట. సో రేర్ సస్పెన్షన్ చూసుకుంటే బ్యాక్ అయితే మనకి స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇచ్చారు చూసుకుంటే మనకి 3-స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ ప్రొవైడ్ చేశారు. సో చాసిస్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది కర్బెట్. కర్బెట్ అయితే మనకి యాక్సెస్ 125/104 అండ్ యాక్టివా 60/107 అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ లెన్త్ చూసుకుంటే మనకి యాక్టివా 60/60 ఇప్పుడు నేను చెప్పే లెన్స్ అన్ని ఎంఎం అనమాట. సో యాక్టివా 60/697 ఉంది అండ్ మనకి యాక్సెస్ 125 అయితే 690 ఉంది. సో ఓవరాల్ హైట్ అయితే మనకి యాక్సెస్ 125/1160 అయితే ఉంది అండ్ యాక్టివా 60 అయితే 1156 అయితే ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 1265 ఉంది యాక్టివా లో అయితే మనకి 1260 ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే యాక్సెస్లో 160 ఉంది అండ్ యాక్టివా 60లో అయితే మనకి 171 ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే యాక్సెస్ 125 అనేది సో గ్రౌండ్ క్లియరెన్స్ కంటే కొంచెం షార్ట్గానే బైక్ ఉంటుంది. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 773 ప్రొవైడ్ చేశారు. అందులో అయితే మనకి యాక్టివా 60లో 690 ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే అండర్ బోన్ మనకి యాక్టివా వాళ్ళు ఎప్పుడు డిజైన్ చేసిన చాసెస్ అండర్ బోన్ చాసెస్. సో ఐ మీన్ యాక్టివా అయితే ఈ విధంగానే ఎప్పుడు ఉంటుంది. ఇందులో మనం చాసెస్ చూసుకుంటే మనకి స్టీల్ జాసెస్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. సో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఇంటర్నల్ ఫ్యూచర్స్, ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ రెండు వాటి గురించి మాట్లాడుకుంటే మనకి యాక్టివా 60లో డిఆర్ఎల్ ఇచ్చారు. మొబైల్ యాప్ కనెక్టివిటీ అయితే మనకి రెండు వాటిలోనే లేదు. జీపీఎస్ అండ్ నావిగేషన్ కూడా రెండు వాటిలోనే లేదు. సో బ్రేకింగ్ సిస్టమ్ రెండు వాటిలో మనకి సిబిఎస్ఏ ప్రొవైడ్ చేశారు. సో ఇందులో అయితే అండర్ సీట్ స్టోరేజ్ రెండు బైక్స్ని ప్రొవైడ్ చేశారు. స్పీడోమీటర్ చూసుకుంటే రెండు వాటికి అనలాగ్ ఇచ్చారు అండ్ దాంతోపాటు డిజిటల్ కూడా కంబైన్ చేశారు. సో యాక్టివా 60లో అయితే మాత్రం ప్యూర్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ కాస్ట్ అయితే మనకి యాక్సెస్ 125లో ఉంది, యాక్టివాలో కూడా ఉంది. అండ్ ట్రిప్ మీటర్స్ అయితే మనకి రెండు ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. డిజిటల్ ట్రిప్ మీటర్ అయితే మనకి యాక్సెస్ 125లో ఉంది, అనలాగ్ ట్రిప్ మీటర్ అయితే మనకి యాక్టివా 60లో ఉంది. సో లో ఫ్యూయల్ ఇండికేటర్ మనకి యాక్టివాలో ప్రొవైడ్ చేయలేదు. లో ఆయిల్ ఇండికేటర్ అయితే మనకి రెండు వాటిలో ప్రొవైడ్ చేశారు. లో బ్యాటరీ ఇండికేటర్ అలాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. పిరియాన్ గేర్ బ్రేక్ సీట్ ఇవన్నీ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు వాటికి ఎలక్ట్రిక్ స్టార్ట్స్ ఉన్నాయి, రెండు వాటికి మనకి షిఫ్ట్ లైట్స్ అయితే లేవు. అండ్ కిల్ స్విచ్ గురించి మాట్లాడుకుంటే కిల్ స్విచ్ అయితే మనకి యాక్టివాలో ప్రొవైడ్ చేయలేదు, కానీ యాక్టివాలో 3 ఫంక్షన్ కిల్ స్విచ్ అయితే మనకి యాక్టివాలో ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా అయితే మనకి టోటల్గా యాక్టివాకి సుజుకి యాక్సెస్ 125కి టోటల్ డీటెయిల్ కంపారిజన్ అనమాట. మీకు మరిన్ని వెహికల్స్కి సంబంధించిన డౌట్స్ కానీ ఎటువంటి కంపారిజన్ వీడియోస్ కానీ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై.